ఏపీలో మెట్రో రైలు పరుగులు తీసేందుకు వెడవెడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ, విజయవాడ తిరుపతిలో మెట్రో సాధ్యాసాధ్యాలపై విధి విధానాలు రూపొందించే బాధ్యతను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు అప్పగిస్తూ చంద్రబాబు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మెట్రో నిపుణుడు శ్రీధరన్ నేతృత్వంలో సర్వే పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఏపీలో మెట్రో రైలు పరుగులు తీర్చేందుకు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖ, విజయవాడ, తిరుపతి మెట్రో రైలు ప్రాజెక్టుపై విధి విధానాలు రూపొందించే బాధ్యతను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోకు కన్సల్టెన్సీగా డీఎంఆర్సీని నియమించారు. మెట్రో రైలు సాధ్యాసాధ్యాలు, వ్యయాంచనా తదితర వివరాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదికను రూపొందించాలని సూచించింది. ఇప్పటికే మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రధాన సలహాదారుగా శ్రీధరన్ బాధ్యతలు స్వీకరించారు. మెట్రో నిపుణుడిగా పేరున్న శ్రీధరన్ విజయవాడలో పర్యటించి అక్కడి పరిస్థితిపై అంచనాకు వచ్చారు. అటు వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు జోరందుకుంటోంది. టెండర్ ఎంపికకు కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా శ్రీధరన్ ఈ నెల 15-16 తేదీల్లో నగరంలో పర్యటించనున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగరంలో మెట్రో వ్యవస్థకు అనువైన కారిడార్లపై రిపోర్ట్ సిద్ధం చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పోర్ట్ సిటీ విశాఖలో పరిశ్రమలు, ఐటీ సంస్థలు, రియల్ బూమ్ పెరిగింది. దీంతో తొలుత ప్రతిపాదించిన 25 కిలోమీటర్లతో సరిపెట్టకుండా పొడవు పెంచాలనే డిమాండ్ ఊపందుకుంది. మధురవాడ నుంచి గాజువాక వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ను తొలిదశలో మెట్రో ఏర్పాటు చేయాల్సిందిగా పారిశ్రామికవేత్తలు సూచిస్తున్నారు. మరికొందరు భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనకాపల్లి వరకు విస్తరించాలని కోరుతున్నారు. ట్రాఫిక్ రద్దీ, ఉద్యోగులు, కార్మికులే మెట్రో రైల్ మార్గాన్ని సాధించనున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంపై ఫీజిబిలిటీ నివేదికతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ బాధ్యతల్ని డీఎంఆర్సీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ, విజయవాడలో కన్సల్టెన్సీ సేవలకు గాను కిలోమీటర్కు 8 లక్షలు చెల్లించనున్నారు. తిరుపతిలో కూడా మెట్రో రైల్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి తొలిదశలో కేవలం ఫీజిబిలిటీ నివేదిక కోసం 50 లక్షలు ఇవ్వనున్నారు.